హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వద్దన్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మొలకెత్తిన పెసలతో ఈజీగా స్నాక్ ఐటమ్ అనేది చేసి చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ అండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొలకెత్తిన పెసలను తీసుకున్నానండి. ఇవి ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మూట కట్టితే ఈ విధంగా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి అలాగే కరివేపాకును యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. అది మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి, ఏ కర్రీయే కాదు ఏమైనా. ఇప్పుడు దీంట్లో మొలకెత్తిన పెసలను కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, మొలకెత్తిన పెసల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి మనకి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. దీంట్లో తగిన సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. చూస్తున్నారుగా, ఫైనల్లీ బాగా మగ్గినాయి కదా ఇవి. ఇప్పుడు ఇవి దీంట్లోకి మనం కొద్దిగా గరం మసాలా, చూస్తున్నారుగా వేగిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసుకోవడమేనండి. దీంతోపాటుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ మూంగ్డాల్ చాట్ రెడీ అయిపోయిందండి. ఈ చాట్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.